హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీకు సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ఉందా అయితే సబ్సిడీ సొమ్ము మీ అకౌంట్లో జమ అవుతుందో లేదో గమనించారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే గత ఏడాది మే నుండే బ్యాంక్ అకౌంట్లో కేవలం నలభై రూపాయల డెబ్బై మాత్రమే పడుతోంది గ్యాస్ సబ్సిడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది సో ఇందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్ వీటి ఇంకా లైక్ చేయనట్లయితే వీటిని ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అయిన ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్లైకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే నిజానికి వంట గ్యాస్ ధర పెరిగే కొద్దీ సబ్సిడీ మొత్తం కూడా పెరగాలి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ సిలిండర్ ధర పెంచినా ప్రతిసారి పెరిగిన తేడా మొత్తం సబ్సిడీ రూపంలో మన ఖాతాలో పడాలి అయితే కరోనా రావడానికి ముందు ప్రభుత్వం కూడా ఇలాగే చెల్లించేది అయితే గత మే నుంచి అంటే కరోనా మొదలైనప్పటి నుండి కేంద్రం సైలెంట్గా ఆ పద్ధతికి రామ్ రామ్ చెప్పింది దీంతో సిలిండర్ ధర ఎంత ఉన్నా కేవలం నలభై పాయింట్ డెబ్బై రెండు మాత్రమే వేసి చేతులు దుర్పేసుకుంటుంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో మోదీ సర్కార్ వంట గ్యాస్ ధరలను బయట మార్కెట్ రేట్ కి లింక్ చేయాలని నిర్ణయించినప్పుడు ఆ ఏడాది ఒక్కో సబ్సిడీ సిలిండర్ మీద ఐదు వందల అరవై మూడు రూపాయల సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది అప్పట్లో ఒక్కో సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు పైగానే ఉండేది అయితే గత ఆరేళ్లలో సిలిండర్ రేటుతో పాటు సబ్సిడీ కూడా తగ్గిపోతూ ఇప్పుడు కేవలం నలభై మాత్రమే బ్యాంక్ అకౌంట్లో పడుతోంది ఈ సొమ్ము కూడా చమురు కంపెనీలే ఇస్తున్నట్లు తెలుస్తుంది దీన్ని బట్టి కేంద్రం వినియోగదారుడికి ఇస్తున్నది సున్నా దీంతో వంటగ్యాస్ సబ్సిడీని కేంద్రం ఎత్తివేసినట్లేనని అందరూ భావిస్తున్నారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ డీలర్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కూడా దీనిపై ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది మరోపక్క నిన్న మొన్నటి వరకు సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ఏడు వందల నలభై ఆరు పాయింట్ యాభైగా ఉండేది అయితే గురువారం నుండి మరో ఇరవై ఐదు రూపాయలు పెంచడంతో ధరఖాస్త ఏడు వందల డెబ్బై ఒకటి పాయింట్ యాభై పైసలకి చేరింది దీనికి తోడు ఇప్పటి వరకు వంటగ్యాస్ ధరలను నెలకు ఒకసారి మాత్రమే సవరించేవారు ఇప్పటి నుండి వారానికోసారి వంట గ్యాస్ ధరలను సవరించాలనే ప్రతిపాదనకు కేంద్రం పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో నెలకు నాలుగు సార్లు గ్యాస్ ధరలు మార్పు ఉంటుంది ఇప్పటికే సబ్సిడీని దాదాపు ఎత్తివేయగా ఇక ముందు వారానికోసారి గ్యాస్ ధరలు సవరిస్తే మరింత అన్యాయం జరుగుతుందని వంట గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు సో చూస్తున్నారు ఫ్రెండ్స్ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో